नमस्ते सर, राष्ट्र माजी मुख्यमंत्री प्रतिपक्ष नेता चंद्रबाबु नायडु गारु हाईकोर्ट लो दाखिल चेसिनटुवंटि क्वाश पिटिशन ने हाईकोर्ट वारु ई रोजैते रिजेक्ट चेयडं जरिगिंदि। अदे विधंगा एसीबी कोर्ट लो सीआईडी वाळ्ळु एदैते चंद्रबाबु नायडु गारिनि कस्टडी अडिगारो दानिकि संबंधिंचि चंद्रबाबु गारिनि रेंडु रोजुलु कस्टडीकि तीसुकोमनि आदेशालु कूडा जारी चेसिंदि। मरि इटुवंटि परिस्थितुल्लो चंद्रबाबु गारि नेक्स्ट मूव एंटि, चंद्रबाबु गारु एं चेस्ते बयटिकि वस्तारनि मीरु अनुकुंटुन्नारु? एंदुकंटे हाईकोर्ट लो क्वाश पिटिशन रिजेक्ट अयिंदि काबट्टि वेनुवेंटनै सुप्रीम कोर्ट कि वेल्लाल्सिनटुवंटि परिस्थिति। मरि प्रधानंगा चूसुकुन्नट्लयिते 17A ఇక్కడ అప్లికేబుల్ కాలేదు, సుప్రీం కోర్ట్ లో ఎలా ఉండబోతుంది? మరి చంద్రబాబు గారు బెయిల్ పై బయటికి రావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద అభియోగం ఉన్నటువంటి కేసులో కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో ఏమంటే, ఏసీబీ కోర్టులో ఈరోజు పోలీస్ కస్టడీకి 5 రోజులు ఇవ్వండి అనే పిటిషన్ మీద 10:30కి తీర్పు చెప్పవలసిన పరిస్థితి ఉన్నది. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఈరోజు మధ్యాహ్నం 1:30కి తీర్పు వెలువరిస్తున్నారన్న సంగతి నోటీస్ ముందుగా తెలియటం ద్వారా ఈరోజు ఏసీబీ కోర్టు వారు తీర్పు ఉదయం చెప్పకుండా హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత తీర్పు వెలువరించడం జరిగింది. హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి క్వాష్ పిటిషను డిస్మిస్ చేస్తూ 1:30 జస్టిస్ శ్రీనివాస రెడ్డి గారు తీర్పు చెప్పడం జరిగింది. వెనువెంటనే విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు వారు కూడా పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై 5 రోజుల పాటు ఇవ్వాలనే పిటిషన్పై 2 రోజుల విచారణకు అనుమతించారు. దీనిలో రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబు గారిని విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలానే విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని, ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు వారు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు మీద తరువాత దీని మీద బెయిల్ పిటిషన్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే సిఐడి పోలీస్ కస్టడీకి ఇస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశారో, ఈ 2 రోజుల పాటు కూడా బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగినప్పటికీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రెమెడీ ఏమైనా ఉన్నట్లయితే దీని మీద ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులపై సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నది. గతంలో సుప్రీంకోర్టులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యులు యడ్యూరప్ప గారు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 2022న డివై చంద్రచూడ్ గారు, హిమా కోహ్లీలతో కూడిన న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం స్టే ఇవ్వడం జరిగింది. 17A అప్లికబిలిటీ అవుతుందని, ఈరోజు మొత్తం కేసు కూడా హైదరాబాద్లో అమరావతిలో ఉన్నటువంటి ఏపీ హైకోర్టులో 17A మీదే జరిగింది. దీని మీద గతంలో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యడ్యూరప్ప మీద, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యుల మీద, ఇప్పుడున్నటువంటి శ్రీజయ గారు, వారి మీద స్టే ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి స్టే అవకాశం అనేది సుప్రీంకోర్టులో ఎక్కువగా ఉన్నది. 16A అనేది గవర్నర్ యొక్క అనుమతి లేకుండా ఈయన మీద విచారణ చేపట్టడం అనేది రాజ్యాంగం విరుద్ధం. కనుక సుప్రీంకోర్టులో స్టే పొందినట్లయితే అప్పుడు దాకా ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి దాని ఉత్తర్వులను స్టే అయ్యే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ఆర్డర్ కాపీ కూడా ఇది. యడ్యూరప్ప మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టు స్టేస్ లోకాయుక్త ప్రొసీడింగ్స్ అగ్నెస్ట్ ఫార్మర్ కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఇన్ బ్రైబరీ కేస్ సెప్టెంబర్ 23, 2022న స్టే ఇస్తూ, ఇలాంటి కేసు సంబంధించిన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులపై, ఆ కేసు కూడా 2006-07 సంబంధించిన అవినీతి కేసులు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు కూడా 2014-15 సంవత్సరానికే అయినప్పటికీ, ఆయన మీద కేసు 2019 తర్వాత, అంటే ఏదైతే యాక్ట్ అమెండ్మెంట్ జరిగిందో, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A అమెండ్మెంట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అనేది రిజిస్టర్ కాబట్టం. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అప్పటికి రిజిస్టర్ కాబడలేదు, ఎఫ్ఐఆర్లో లేదు. ఈ మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఎఫ్ఐఆర్లో కేసు ఉండటం, కేసు బుక్ కావటం, రిమాండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి, ఇవన్నీ సబ్సిక్వెంట్గా 2018 తర్వాత జరిగినాయి కాబట్టి,
ఇది రెస్ప్రాస్పెక్టివ్ కాకపోయినప్పటికీ 2018 వచ్చిన అమెండ్మెంట్ తరువాత జరిగింది కనుక సీఎం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యులు యడ్యూరప్ప గారికి ఏ విధంగా స్టే వచ్చిందో దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి స్టే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే 1 or 2 డేస్లో నాకు తెలిసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ మీద అలానే ఏసీబీ ఇచ్చిన దాని మీద కూడా ఈ రెంటు మీద కూడా సుప్రీంకోర్టుకు వెనువెంటనే వెళ్తున్నట్లుగా నాకు తెలియన సమాచారం. అందుకని గతంతో సుప్రీంకోర్టులు ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు సీదేగా ఉన్నారో చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి బెంచే ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఊరట అనేది సుప్రీంకోర్టులో జరిగే అవకాశం చాలా మెండుగా ఉంది. సార్, మరి చంద్రబాబు గారి మీద వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి 3 కేసులు పెట్టడం జరిగింది. మరి 26వ తారీఖు ఒకటి బెయిల్ పిటిషన్ వాయిదా వేశారు, అలానే 24వ తారీఖు ఒకటి వేశారు. ఇలా చంద్రబాబు గారి మీద కేసులు వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి పెట్టడానికి గల కారణం ఏంటని మీరు అనుకున్నారు? ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రతో కూడుకున్నటువంటిది, రాజకీయ కక్ష సాధింపు దూరంతో ఉన్నటువంటిది. ఒక ఎందుకంటే ఒకవేళ బెయిల్పై కనుక ఒక కేసులో వచ్చినట్లయితే వెనువెంటనే అరెస్టు చేయడం ద్వారా మళ్ళా లోపలయ్యాలని, ఒకవేళ దాంట్లో కూడా వచ్చినట్లయితే వెనువెంటనే మరో కేసులో లోపలయ్యాలని ఒక ప్రణాళికాబద్ధం మీద ఒక కుట్రతో ఒక కక్ష సాధింపు దూరంతో ఒక పార్టీని అణగదొక్కే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలియవస్తుంది. లేకపోతే ఒకే సందర్భంలో అన్నీ తీసుకురావాల్సిన పరిస్థితి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కనుక ఈ విధమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తీవ్ర విఘాతం జరుగుతుంది. భవిష్యత్తులో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండవచ్చు, లేదా రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉండవచ్చు, రేపు పొద్దున ఇంకొక పార్టీ ఉన్నట్లయితే ఇలాంటి ప్రిన్సిపల్ అప్లై చేసినట్లయితే భవిష్యత్తులో చాలా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని చెప్తున్నా. ఎందుకన్నట్లయితే చంద్రబాబు నాయుడు విధానమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన అసెంబ్లీలో డిబేట్ జరిగి అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదముద్రం పొంది అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈయనకి ఎలా బాధ్యులు చేస్తారు? ఇలా బాధ్యులు చేసినట్లయితే భవిష్యత్తులో ఎలక్షన్లో కనుక తెలుగుదేశం పార్టీ వచ్చినట్లయితే ప్రతీకార కేసులు జరగవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ మంత్రి మండలి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భవిష్యత్ మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కేసులు పెట్టామో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టామో అనే ఆనందం కొంతకాలమే ఉంటుంది. భవిష్యత్తులో చాలా తీవ్ర విఘాతం జరుగుతుంది. తీవ్ర ఇక్కట్లు ఈరోజు కేసు పెట్టేటటువంటి జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ద్వారా భవిష్యత్తులో తనకే తిరిగి బాణమై రివర్స్ బాణమై గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య పోకడ కరెక్ట్ కాదని చెప్పి నేనైతే చెప్తున్నా. ఎందుకన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగి అభివృద్ధి కావాల్సిన టైంలో పార్లమెంటులో ఉమ్మడిగా నిధులపై కానీ విధులపై కానీ మనకు రావాల్సినటువంటి అంశాలపైన కానీ ఒక్కసారి మనం దయచేసి వినండి, ఒక్కసారి విభజన చట్టం చూడండి. విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ వెనుకబడి ప్రాంతాలైనటువంటి రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్రలో మనకు ప్రత్యేకమైన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయవలసి వస్తుంది. మనకు ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలతో కూడినటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే మనకు కొన్ని కంపెనీలు వస్తాయి, నిరుద్యోగ సమస్య పూడుతుంది. అలాంటి ఓటు మీద పూర్తిగా వదిలేశాం. ఈరోజు పార్లమెంటు సాక్షిగా తోటి పార్లమెంటు వ్యక్తిని వాడు ఈడు అరే ఒరే అనే స్థాయికి వెళ్ళిపోయామంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంతగానో కుంటుపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయవలసిన ఆవశ్యకత ఉంది. ఒక్కసారి మీరు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలను చూసి నేర్చుకుంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ రాజకీయ అభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసి పార్లమెంట్లో యుద్ధం చేస్తుంటారు. దురదృష్టవశాత్తు పార్లమెంటు సాక్షిగా తెలుగు జాతి బేటలు, ఐక్యత బేటలు జరిగి అభివృద్ధిని మరసి మనకు కావాల్సినటువంటి నిధులపై కానీ, ప్రాజెక్టులపై కానీ, మౌలిక వసతులపైన కానీ, విభజన హామీలపై కానీ పూర్తిగా మర్చిపోయారు, వదిలేశారు. ఈరోజు అధికారమే పరమావిధిగా ప్రతిపక్షం లేకుండా చేయటం ద్వారా దొంగ ఓట్లను పుంకాను పుంకానులుగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి సాక్షాత్ వస్తున్నాయి. 0 డోర్ నెంబర్ మీద 30,000 40,000 పైచిలుక డోర్ నెంబర్లో ఉంటుందంటే ప్రజాస్వామ్యం తలదించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇవన్నీ డైవర్సిటీ చేసే ఉద్దేశం మీద ఈ మధ్య జరిగినటువంటి లోకేష్ గారి పాదయాత్రలో కానీ
వాహిని పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర కానీ లేదా రాయలసీమలో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కానీ ప్రజలు విశేషంగా వాలంటీర్గా రావటం ప్రభుత్వ వ్యతిరేకతను సూపిస్తుంది. కనుక రాజకీయంగా అణగదొక్కాలని ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వెనువెంటనే ఒక కేసుపై ఇంకో కేసు ఇంకొక కేసుపై ఇంకొక కేసు పెట్టినట్టుగా ప్రజాన్యాయస్థానంలో న్యాయస్థానంలో కాకపోయినప్పటికీ ప్రజాన్యాయస్థానంలో ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది ఎంత దుర్మార్గం అని ప్రజలు భావిస్తున్నారో. ఈరోజు లేనటువంటి రోడ్డు మీద అక్కడ అభివృద్ధి లేదు, అమరావతి లేదు, లేనటువంటి రోడ్డు మీద పీటీ వారెంట్ తీసుకున్నారంటే ఇది చాలా దుర్మార్గంగా ప్రజలు భావిస్తున్నారు.